वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स आंध्र प्रदेश लोनी मत्स्य शाख నుండి కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీరు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టేట్ ప్రాజెక్ట్ యూనిట్ లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీస్ కూడా చెల్లించకుండా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 10వ తరగతి అర్హతతో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ లో జాబ్స్ అయితే ఉన్నాయి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ प्रोवाइड इंट्रेस्ट उन्नटुवंटि प्रति ओक्क अभ्यर्थी कूडा अंदुलो कूडा जॉइन अव्वंडि मीकु अक्कड जॉब नोटिफिकेशन संबंधिंचिनटुवंटि अपडेट्स तो पाटुगा मेटीरियल्स अनेवि पोस्ट चेयडं जरुगुतुंदि मरि इप्पुडु वच्चिनटुवंटि नोटिफिकेशन योक्क डीटेल्स अयिते मनं ई वीडियोलो चूद्दां నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ముందు మీ అందరికీ కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఎవరైతే ఏపీ మరియు తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనకాడమీ యాప్లో జనవరి 31వ తేదీన మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా అనకాడమీ యాప్లో ఉంటుంది ఎవరైతే ఇందులో మొదటి 3 ర్యాంకులు అనేవి పొందుతారో వాళ్ళకి అనకాడమీలో సబ్స్క్రిప్షన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అనకాడమీలో మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ సంబంధించినటువంటి అనేక రకాల కోర్సెస్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తో తీసుకురావడం జరిగింది ఇక్కడ మీకు చాలా ఫ్రీ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కరెంట్ అఫైర్స్ హిస్టరీ పాలిటీ సిరీస్ కి సంబంధించి వీటిని అన్లాక్ చేయాలంటే INB10 అనేటువంటి కోడ్ అయితే యూస్ చేసుకోండి వీటన్నింటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో రక్షక్ మరియు సాధన అనే పేరుతో అనకాడమీలో కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా ఉచితంగా మీకు 2020 అనే టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు వీటిని ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే INB10 అనేటువంటి కోడ్ అయితే మీరు యూస్ చేయాలి అనకాడమీలో మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా INB10 అనేటువంటి కోడ్ గాని యూస్ చేస్తే మీకు 10% ఆఫ్ అయితే వస్తుంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ యూనిట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు PMMSY అనే స్కీమ్ కి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే సాగర మిత్ర అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది స్టేట్ ప్రాజెక్ట్ యూనిట్ లో భాగంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక 13 జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు క్వాలిఫికేషన్ తో పాటుగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా 4 రకాల వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ అనే పోస్ట్ కి 70,000 రూపాయలు శాలరీ ఉంటుంది డిప్యూటీ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ కి 55,000 స్టేట్ డేటాకమ్ MIS ఇంజనీర్ కి 50,000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్ కి 15,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి కొన్ని ఉద్యోగాలకి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు లాస్ట్ లో చెప్పబోయే జాబ్ కి అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు జనవరి 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మీరు సివి అంటే కరికులం వైటే గానీ రెజ్యూమ్ గానీ మీరు ఈ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది మొదటి పోస్ట్ చూసుకున్నట్లయితే స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫిషరీస్ సైన్స్ గానీ ఎంఎస్సీ ఇన్ జువాలజీ గానీ ఎంఎస్సీ ఇన్ మెరైన్ సైన్సెస్ గానీ ఎంఎస్సీ ఇన్ మెరైన్ బయాలజీ గానీ మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ ఎకనామిక్స్ గానీ ఇండస్ట్రియల్ ఫిషరీస్ గానీ ఫిషరీస్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే అడిగారు దీనికి సంబంధించి డెజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు కానీ ఎక్స్పీరియన్స్ అనేది 7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు మరో పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిప్యూటీ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్ అయితే ఉంది దీనికి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఆ తర్వాత పోస్ట్ చూసుకున్నట్లయితే స్టేట్ డేటా MIS ఇంజనీర్ అనే పోస్ట్ కూడా ఉంది ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ కానీ ఎంఏ అనే స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కానీ లేదా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు లేదా ఫిషరీస్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది మనకి ఇక్కడ అడగడం అయితే జరిగింది 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇక లాస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉండేవారు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొదటి 3 రకాల పోస్టులకి కూడా మ్యాక్సిమం ఏజ్ అనేది 45
సంవత్సరాలు ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకోండి. మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయాలి అప్లై చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.